తెలంగాణ లాక్డౌన్, అత్యవసర సేవలు మినహా 31 వరకు బంద్. తెల్ల రేషన్ కార్డు ఉంటే ఒక్కొక్కరికి ఉచితంగా 12 కేజీలు బియ్యం, కుటుంబానికి 1500 రూపాయల నగదు. ఇల్లు కదలని జనం. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు మూత. కిరాణా, పాలు, కూరగాయల దుకాణాలు తెరిచే ఉంటాయి. లాక్డౌన్ కాలంలో కార్మికులకు వేతనాలు చెల్లించాల్సిందే. జనతా కర్ఫ్యూకు అద్భుత స్పందన, కేసీఆర్. తెలంగాణలో మరో 6 కరోనా, 27 పెరిగిన కేసులు. నిత్యావసర ధరలు బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు, అటువంటి వారిని వినియోగదారులే పట్టించాలి. కరోనా అంతానికి ఇది ఆరంభమే, మహమ్మారిపై సుదీర్ఘ పోరు తప్పదు అంటున్న ప్రధాని మోడీ. తెలంగాణ కరోనా కట్టడికి అందరూ సహకరించాలని వైద్య శాఖ మంత్రి ఈటల వినతి.